తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటుంది అని వైసీపీ ఆరోపించే టీడీపీ అనుకూల రెండో పత్రిక అమిత్ షా జగన్మోహన్ రెడ్డి భేటీకి సంబంధించిన వార్తను రిపోర్ట్ చేయడంలో కూడా తన ప్రత్యేకతను చాటుకుంది జగన్మోహన్ రెడ్డి అమిత్ షా మధ్య భేటీకి సంబంధించిన వార్త మరే మీడియా సంస్థ ప్రచురించని రీతిలో ప్రత్యేకమైన కోణంలో ఈ పత్రిక ప్రచురించింది ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి అమిత్ షా భేటీ సందర్భంగా మీరు దూకుడు తగ్గించుకోవాలి న్యాయ వ్యవస్థపైనే దాడి చేస్తారా అంటూ జగన్మోహన్ రెడ్డికి అమిత్ షా క్లాస్ పీకారు అన్నది ఈ పత్రిక కథనం సారాంశం నిజానికి ఈ పత్రిక ఉదయం ఈరోజు ఉదయమే కాదు మంగళవారం రాత్రి జగన్మోహన్ రెడ్డి అమిత్ షా భేటీ జరిగిన కాసేపటికే కొన్ని నిమిషాలకే జగన్మోహన్ రెడ్డిపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డికి అమిత్ షా క్లాస్ పీకారు న్యాయ వ్యవస్థపై దాడి చేస్తారా అంటూ ప్రశ్నించారు అంటూ నిన్న రాత్రి నుంచి కూడా ఆ మీడియా సంస్థ ప్రచారం చేస్తూనే ఉంది అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటి అంటే అమిత్ షా జగన్మోహన్ రెడ్డికి క్లాస్ పీకారు అన్న వార్త మరే టీవీ ఛానల్లో కానీ మరే పత్రికలో కూడా రాలేదు చివరకు జాతీయ పత్రికల్లో కూడా రాలేదు ఇదే పత్రిక జగన్మోహన్ రెడ్డి అమిత్ షా మధ్య ఈ భేటీ ఏకాంతంగా జరిగిందన్న వార్తను కూడా ఆ అంశాన్ని కూడా రాసింది అలాంటప్పుడు వారిద్దరి మధ్య జరిగిన అంశాలు ఎలా బయటకు వచ్చాయి అన్నది కూడా అంత చిక్కని ప్రశ్నే ఒకవేళ నిజంగానే క్లాస్ పీకి ఉంటే జగన్మోహన్ రెడ్డి బయటకు చెప్పుకోరు లేదు అమిత్ షా కానీ అమిత్ షా కార్యాలయం కానీ లీక్ చేసింది అనుకుందాం అప్పుడు ఒకవేళ అలాంటి వార్తను లీక్ చేస్తే ఏ జాతీయ మీడియాకు లీక్ చేస్తారు కానీ ఒక ప్రాంత ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక పత్రికకు అందులోనూ ఏ టాప్ పొజిషన్ ఏం లేదు సర్క్యులేషన్ థర్డ్ ప్లేస్లో ఉన్న ఒక పత్రికకు ఎందుకు లీక్ ఇస్తారు అన్నది ప్రశ్న ఒకవేళ నిజంగానే అమిత్ షా క్లాస్ పీకి ఉండి ఉంటే ఈనాడు పత్రిక మౌనంగా ఉండేదా దాన్నే బ్యానర్ ఐటంగా రాసి ఉండేది ఈనాడు పత్రిక కానీ మిగతా టీవీ ఛానళ్ళు పత్రికలు కూడా అదే అంశాన్ని బ్యానర్ ఐటమ్గా పెట్టి రాసి ఉండేవి ఎందుకంటే ప్రాధాన్యత అదే ఒక ముఖ్యమంత్రికి కేంద్ర హోంశాఖ మంత్రి క్లాస్ పీకడం అనేది ఎక్కడ జరగదు జరిగి ఉంటే మాత్రం అదొక పెద్ద సంచలనమై ఉండేది అన్ని మీడియా సంస్థల్లో కూడా వచ్చి ఉండేది కానీ ఎక్కడా రాలేదు ఈనాడు పత్రికలో రాలేదు జాతీయ పత్రికల్లో కూడా ఎక్కడా రాలేదు కేవలం జగన్మోహన్ రెడ్డి అమిత్ షా మధ్య వివిధ అంశాలపైన భేటీ జరిగింది అని మాత్రమే రాశాయి ఈనాడు పత్రిక కూడా భేటీ జరిగింది ఇలాంటి అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది పూర్తి వివరాలను సీఎంఓ వెల్లడించలేదు అని కూడా రాసింది కానీ ఈ పత్రిక మాత్రమే పక్కన ఉండి చూసినట్లు మొత్తం ఆ మాటల్ని కూడా రాయడం అనేది ఇక్కడ ఒక వండర్ లాంటిది బహుశా ఏమన్నా మహాభారత యుద్ధంలో కళ్ళు లేని కంటిచూపు లేని ధృతరాష్ట్రుడికి తన ద్రువ్య దివ్యదృష్టి ద్వారా రణక్షేత్రంలో ఏం జరుగుతుందో అక్కడ చూసి దాన్ని ధృతరాష్ట్రుడికి ఎక్స్ప్లెయిన్ చేసిన సంజయుడి తరహాలో అలాంటి శక్తులున్న సంజయులు ఏమన్నా ఆ మీడియా సంస్థలో ఉన్నారో ఏమో అన్న అనుమానం కూడా కలుగుతోంది ఎందుకంటే ఈరోజు ఒక్కరు అమిత్ అమిత్ షా జగన్మోహన్ రెడ్డి భేటీకి సంబంధించే కాదు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ భేటీ జరిగిన సమయంలో కూడా ఈ మీడియా సంస్థ ఇదే తరహాలో కథనాన్ని ప్రచురించింది జగన్మోహన్ రెడ్డి పైన మీడియా మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు అసంతృప్తి వ్యక్తం చేశారంటే ఇదే తరహాలో చేశారు ఆ అంశంపై గతంలో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏకంగా ఆ పత్రికపైన పరువు నష్టం దావా కూడా వేశారు కానీ ఆ తర్వాత అది కోర్టులకు వెళ్ళి ఏం జరిగిందో అందరికీ తెలుసు అమిత్ షా క్లాస్ పీకడానికి జగన్మోహన్ రెడ్డి ఏం బీజేపీ నాయకుడు కాదు ఆయన ఒక పార్టీ ఉంది ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని క్లాస్ పీకడం అన్నది అంత ఈజీ కాదు పైగా ప్రస్తుతం ఎన్డీఏకు మిత్రపక్షాలు కూడా దూరం అవుతూ ఉన్నాయి చాలా అంశాల్లో వైసీపీ మద్దతు ఇస్తూ ఉంది ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డికి క్లాస్ పీకాల్సిన అవసరం అమిత్ షాకి ఎందుకు ఉంటుంది కాబట్టి మొత్తం చూస్తూ ఉంటే కొన్ని మీడియా సంస్థల తీరు చూస్తూ ఉంటే వాస్తవం ఏదైనా పర్లేదు తాము ముందే నిర్ణయించుకున్న ఎజెండా ప్రకారం రాసుకుంటూ వెళ్ళడమే ప్రత్యర్థులపైన బురద చల్లడమే అన్న కోణంలో పనిచేస్తున్నారా అన్న అభిప్రాయం కలగడానికైతే ఇలాంటి అంశాలు తావిస్తాయి ఏ మీడియా సంస్థలో రాని అంశాలను కేవలం ఒక పత్రిక మాత్రమే ప్రచురించడం వల్ల ఇలాంటి అనుమానాలు కలగడానికి అవకాశం ఏర్పడుతుంది